అమ్మా మీరందరూ నేను చూస్తున్నారా నన్ను చూడండి అమ్మా నేను బాగానే ఉన్నాను తల్లి నేను బాగానే ఉన్నాను మీరు బాగుంటే నేను బాగానే ఉంటాను అమ్మా ఇప్పుడు నేనేం తయారు చేస్తున్నానంటే అమ్మా అంటే తినేవాళ్ళు ఇది ఎవరైనా సరే తినేవాళ్ళు ఉంటే చూడండి అంటే నేను అన్ని చేస్తా కదా మరి ఇది కూడా నాకు వచ్చు కాబట్టి తినేవాళ్ళు ఉంటే చూడాలని చెప్పి నేను పెట్టుతున్నాను అది ఇది ఏంటంటే రండి ఒకసారి దగ్గరికి వస్తే చూపిస్తా ఇదిగోమ్మా దీన్ని రెయ్యి పొట్టు అంటారు రెయ్య రెయ్యులు రెయ్యులు ఉంటాయి కదా ఎండు రెయ్యులు పొట్టు జాగ్రత్తగా అంత శుభ్రంగా చెరిగేసి మొత్తము ఏమీ లేకుండా అసలు ఎంత నీట్గా తయారు చేశానో చేశాను ఇది మీరు మీరు ఎందులోనైనా కొంతమంది బీరకాయ కూరల్లో కూడా వేసుకోవచ్చు కొడుక ఇది బీరకాయ కూరల్లోను కొన్ని కొన్ని కూరల్లో మీరు ఏదైనా కూరలు వండుకుంటారు కదా ఏపిన కూరల్లాగా అటువంటి వాటిలో వేసుకుంటే ఇది పొడి చేసుకున్నాక సూపర్గా ఉంటుంది అన్నంలో కూడా నెయ్యి వేసుకొని కలుపుకుంటే సూపర్గా ఉంటుంది అంటే పొడి చేస్తాను నేను ఇప్పుడు కారం పొడి కొడుతున్నాను అందుకని చెప్తున్నాను చాలా బాగుంటుంది కొడుక చూడండి ఏపుతాను ఇగో దాక పెట్టుకున్నాను తప్పేలా చూడండి ఒకసారి నేను ఏపుతాను ఇలా వేపుకోవాలా నూనె గట్ట వేయకూడదమ్మా నూనె వేసి వేపకూడదు జిడ్ జిడ్డుగా అయిపోతుంది ఇలా వేపుకుంటే మనం కూరల్లోనూ కూడా వేసుకోవచ్చు మనం మామూలుగానే అన్నంలో కూడా తినొచ్చు ఇది కారప్పొడి కొట్టిన తర్వాత మీకు తెలిసిద్ది ఇప్పుడు తెలియదు కదా తెలిసిద్ది తర్వాత అప్పుడు దాకా నేను చూపిస్తాను చూడండి ఇగమ్మా ఇలా వేపుకోండి దగ్గరుండి చిములో వేపుకోవాలా పెద్ద మంట పెట్టకూడదు కొడుకుల్లారా చక్క దగ్గరుండి చిములో వేపుకోండి అమ్మా నాకు నాకు చిన్నప్పటి నుంచి బంగారము అమ్మ నాన్న అని అలాగా నేను అండము నాకు అలవాటు కొడుకుల్లారా మీరు పెద్దదన్న కదా నాన్న చూడండి ఒకసారి మీరు అమ్మా చూడండి అలా వేపుకోవాలన్నమాట ఇదిగోమ్మా కొద్ది మెంతులు వేసుకున్నాము కారప్పొడి అది అక్కడ చల్లారాలా చల్లారిన దాక ఆరేటప్పటికి మనం ఇంకొక పని చేసుకుందండి అయ్యో ఇది వేసానమ్మా సాయమినప్పప్పు ఇదిగోమ్మా కొద్దిగా ఆవాలు వేసాను కొడుక చూడండి ఇదిగోమ్మా ధనియాలు వేసాను కొంచెం ఎక్కువే ఇదిగోమ్మా జీలకర్ర వేసాను ఇవి వేపుకోవాలమ్మా సన్న మంట మీద వేపుకోవాలి సన్న మంట మీద వేపుకుంటే బాగా వేగుతాయి అన్నమాట వేగిన తర్వాత చల్లారు పెట్టుకొని చేసుకుంటాం ఇగో ఎల్లుల్లిపాయలు వేసేద్దాం కొడుక ఇగో ఎల్లుల్లిపాయలు కూడా వేసేసా చూడండి ఒకసారి మీరు ఇగోమ్మా వేగిన తర్వాత ఇగో ఈ పొట్టులోనే రై పొట్టులోనే వేసేసా చూడండి ఒకసారి ఇప్పుడు నాన్న ఇగో ఎండుమిరపకాయలు వేస్తున్నాను చూడండి ఒక 20 కాయల వరకు వేస్తున్నాను ఇగమ్మ ఇలా వేపుకోవాలి ఇవి కూడాను నూనె కంటే వేపుకుంటామా బాగుంటాయి అన్నమాట ఎందుకంటే నూనె వేస్తే అంత ముద్ద ముద్ద అయిపోయిద్ది నూనె కంట వేపుకుంటే మనం ఏ కూరల్లోనైనా వేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట ఎందులోనైనా వేసుకుంటే సూపర్గా ఉంటుంది చల్లారిపోతే అప్పుడు మనము మిర్చి పట్టుకుందాం అమ్మాయి చల్లారి చూడండి నాన్న చూసావు ఎలా ఉన్నాయో చల్లారి అయ్యి కింద పొట్టు ఉంది చూడండి రై పొట్టు చూడండి ఎంత బాగా వేగి కరకర కరకరలు ఆడుతుంది ఇందులో ఉప్పు వేసుకుందాం మిర్చిలో మిరపకాయలు వేసుకుంటున్నాం ఇదమ్మా చూడు మిర్చి వేసాను ఇప్పుడు ఆడి ఆడి వస్తా ఇదమ్మా చూడండి కారపొడి అదే
మిరగాయలు చూడండి ఇప్పుడు రై పట్టేస్తున్నాను ఇందులోనే జీలకర్ర ఉంది ఇందులోనే ధనియాలు ఉన్నాయి ఇందులోనే ఆవాలు ఉన్నాయి ఇందులో మెంతులు ఉన్నాయి అన్ని ఇందులోనే వేసేసాను నాన్న ఇదిగమ్మా చూడండి అమ్మా ఇగో ఇలా రై పొట్టు తయారు చేసుకొని మీరు ఏ కూరల్లో కావాలనే వంకాయ కూరలో కావాలనే సరే వేసుకోవచ్చు మీరు బీరకాయ కూరలో కావాలనే వేసుకోవచ్చు మీకు ఏ కూరలో తినాలని అనిపిస్తే ఆ కూరలు వేసుకొని ఇలా తయారు చేసుకొని తినండి సూపర్గా ఉంటుంది అది మీకు వేడి వేడి అన్నంలో వేసుకొనైనా తినొచ్చు మీ ఇష్టం సూపర్గా ఉంటుంది నేను చేశాను తయారు చేశాను మీకు నచ్చేలాగా ఉంటే మాత్రం నా ఛానల్ నా సబ్స్క్రైబ్ చేయండి బెల్ చెంబర్ పట్టండి కామెంట్ పెట్టండి నన్ను మీ దాని కింద తీసుకెళ్ళిపోండి.